ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరికీ నమస్కారాలు 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 అందరు హ్యాపీ బోనాలు అందరికీ అందరు హ్యాపీ తొట్టెల తొట్టెలు తీస్తారు కాబట్టి అందరికీ హ్యాపీ తొట్టెలు అనమాట తొట్టెలు అంటే ఏదో నీళ్ళ తొట్టి అనుకోకపోతే తొట్టెలు అంటే తెలంగాణలో దేవుడు ఉయ్యల ఈ రోజు ఇట్లా పొడుగ్గా ఉంటుంది హైట్ లో చాలా మంది బ్యాండ్ కొట్టుకుంటూ తీసుకెళ్తారు కదా దాని తొట్టెల అన్నమాట తెలంగాణ భాషలో తెలంగాణ భాషలో సో ఫ్రెండ్స్ అండ్ ఐటీ ఎలా ఉందో తొందరగా చెప్పండి ఇదిగోండి నా జడ కూడా ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ నన్ను ఆయిల్ పెట్టుకొని ఆయిల్ పెట్టుకుంటే కూడా అందరం తగ్గదులేదే సో అందరు ఎలా ఉన్నారో తొందరగా కామెంట్లు పెట్టండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఫ్రెండ్స్ కిట్టి కానీ పెళ్ళాం రైల్ పటాల మీద దొరికింది హెడ్లైన్స్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ హెడ్లైన్స్ కిట్టి కాని పెళ్ళాం రైలు పటాల మీద దొరికింది దానికి ఎల్లో ఎస్ వచ్చింది కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఒప్పుకోలేదు ఆ వీడియో యూట్యూబ్ వాడు ఎగరగొట్టేశాడు ఆ వీడియో వెళ్ళిపోయింది చూసారో లేదో మీరు అది ఛానల్లో ఒక వీడియో వచ్చింది ఇందాక లతమ్మ పేరు కూడా రావట్లేదు బ్రెండ్స్ అయితే కిట్టిగా ఒక వీడియో పెట్టినమాట నిన్న ఫస్ట్ నుంచి వద్దామన్నాము ఫస్ట్ నుంచి వస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట నా జడ మీద మీరు పోకండి నా మొహం మీద పోండి నా డైలాగ్స్ మీద పోండి నా జడ మీద మాత్రం కాన్సన్ట్రేషన్ పెట్టకూడదు మీరు ఇది నా స్టైల్ అనమాట అది మీకు తెలియదు ఒక సిప్పు కాఫీ తాగి మాట్లాడతాను సో కిట్టిగాడు నిన్న రెండు నిమిషాలు వీడియో వదిలాడు ఏం వదిలాడు నేను రెండు నిమిషాలు వీడియో ఇలా పిల్లల్ని ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఇద్దరు ఎత్తుకొని నేను చెప్పినట్టే చెప్పారు చూసారా నేను ఉన్నటి వీడియోలో ఏం చెప్పాను పిల్లం దొరకట్లేదు తప్పిపోయింది బస్ స్టాండ్ నువ్వు గీష్టం అద్దీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఎత్తుకేసాము నా భార్య దొరకట్లేదు తప్పిపోయింది అని పెడతాడని చెప్పాన ఇంకా వేరే వేరే రకంగా కూడా పెడతాడని చెప్పాన అలా అలా రకంగానే ఆ రకంగానే వీడియో వచ్చింది నిన్న టూ మినిట్స్ వీడియో వచ్చింది పిల్లల్ని ఎత్తుకొని ఇలాగా పిల్లల్ని ఇలా ఎత్తుకొని ఇద్దరు అన్న తమ్ముళ్ళు చెక్క మాట్లాడుతున్నారు లత మాకు దొరకలేదు మేము చాలా వెతికాము బస్ స్టాండ్లు గీ స్టాండ్లు ఎతికేసాము తెలిసిన వాళ్ళ ఇళ్ళలో ఎతికేసాము రిలేటివ్స్ ఇంట్లో వెతికేసాము ఎక్కడ దొరకలేదు అని నిన్న టూ మినిట్స్ వీడియో వదిలాడు టూ మినిట్స్ వీడియోలో స్టోరీ ఎంత మొత్తం చెప్పేసి మొత్తం కదా పెళ్ళాం ఇంటికి రాలేదు గొడవ చేసి వెళ్ళిపోయింది పెళ్ళాం పెళ్ళాం మొత్తానికి ఇంటికి రాలేదనేసి వీడియో పెట్టాడు బానే ఉంది దాంట్లో ఎక్కడ ఏడ్చాడు ఫ్రెండ్స్ ఆ వీడియోలో ఏడ్చాడా ఒకటి గమనించండి మీరు టూ మినిట్స్ వీడియోలో ఏడ్చాడా తమ్ ఎందుకు ఏడుపుది పెట్టాడు ఏదో యుగాంతం వచ్చేసి ఏదో లేకపోతే ఇంట్లో ఏదో చనిపోయినట్టో లేకుంటే ఏదో నాశనం అయిపోయినట్టో లేకుంటే ఏదో మోసం జరిగిపోయినట్టో ఏడుస్తారు కదా అట్లాంటి ఏడుపు వీడియోలో లేదు టూ మినిట్స్ వీడియో ఏదైతే వదిలేదో అందులో ఏడవట్లేదు తమ్నెల్ మాత్రం జనాలు చూడాలని చెప్పేసి ఇట్లా పెట్టాడు అల్లే అన్నేమో ఇట్లా పెట్టాడు ఏంది ఇది ఎందుకు ఏడుపు ఏడుపు ఫోటో పెట్టావు వీడియోలో వదిలే దనుమని ప్రాబ్లమ్స్ లో ఉన్నవారు టెన్షన్లో ఉన్నవారు డిప్రెషన్లో ఉన్న వాళ్ళు వీడియో ఎలా తీస్తే అలా తమ్మెల్ కూడా చేయకుండా టైటిల్ కూడా చేయకుండా పెట్టేస్తారు జనాలకు తెలిపాలనుకున్నావు ఏదో పిచ్చి పిచ్చిగా రాసేసి వీడు ప్లానింగ్ ప్రకారం తమ్నెల్ ఏం రెడీ చేశాడు అనుకుంటున్నారు మీరు జనాలు వద్దనుకున్న వాళ్ళు కూడా వీడియోలోకి వచ్చి చూడాలి వీడియోలోకి వస్తే ఏడ్చేది ఏం లేదు అందులో వీడియోలో ఏడవలేదు తమ్నెల్ మాత్రం ఎట్లా ఏడుపు వచ్చింది ఫ్రెండ్స్ మీరు ఒకటి అర్థం చేసుకోండి తమ్నెళ్ళలో ఏడుపు మొహం పెట్టి పిల్లల్ని ఎత్తుకొని ఇలా ఎంతో ఏడ్చేటప్పుడు ఫేస్ ఉంటుంది చూడండి అంత ఫేస్ ఇలాగా ఫోటో దిగి తమ్నెల్ తయారు చేశాడు వీడు అర్థం చేసుకోండి వీడి ఏడుపు మొత్తము తమ్నెల్ కోసము ఏడ్చినట్టు మొహం పెట్టి ఫోటో దిగి తమ్నెల్ రెడీ చేశాడంటే అంటే వీడు వీడియోస్ లో కూడా ఇట్లానే ఏడుస్తున్నాడు ఇట్లానే తమ్నెల్ లో ఇలా యాక్టింగ్ చేసి ఫోటో దిగాడు తమ్నెల్ కోసమే అలా ఏడ్చుకుంటూ ఫోటో దిగారు వాళ్ళు ఇలా ఏడ్చినట్టుగా ఇలా తమ్నెల్ కోసం అయితే వీడియోస్ లో కూడా ఇదే నాటకం సేమ్ వీడియోలో ప్లే చేస్తున్నాడు వీడు నిజంగా ఏడుపు రాదు వీడికి కంట్లకించి కంట్లకించి ఒక చుక్క వాటర్ రావు వీడికి తమ్ కోసము వీడి కొన్ని వీడియోలో ఏడ్చాడు వీడియోలకించి ఒక స్క్రీన్ షాట్ తీసుకొని తమ్ రెడీ చేశాడంటే అనుకోవచ్చు వీడియోలో ఏడవలేదు తమ్ నెలలో మాత్రం ఏడుపు బొమ్మ ఎందుకు ఉంది బొమ్మ కాదు ఏడుపు ఫేస్ ఏడు గట్టి గట్టిగా ఏడిస్తే బామ్మని గుండెల్లో కొంచెం బాధ వచ్చేసి ఏడ్స్తా ఏడుస్తాం కదా అట్లాంటి ఫోటో మాత్రం తమ్ముళ్ళలో పెట్టాడు పిల్లల్ని ఎత్తుకొని పసి పిల్లల్ని ఎత్తుకొని సన్నపిల్లల్ని ఎత్తుకొని ఆ అంటే వాడి దృష్టిలో చిన్నపిల్లలని అర్థం అలా పెట్టాడు ఎన్ని నాటక నాటకాలు మళ్ళనేమో ఒక వీడియో పెట్టాడు అది రెండు నిమిషాలు వీడియో అక్కడ కట్ చేసేస్తే మళ్ళీ ఇప్పుడు వీడియో పెట్టాడు నిన్న పొద్దున ఏలిపోయిన ఈ పెళ్ళాము ఈ రోజు పొద్దున దొరికిందంటే నైట్ అంతా రైలు పట్టాల మీదనే పరిగెత్తుతుందా కిట్టిగా నిన్న సాయంత్రం ఏమో లతమ్మ దొరకట్లేదు నిన్న సాయంత్రం వదిలేవు వీడియో అయితే నిన్న దొరకలేదని అనమాట అయితే ఈ రోజు దొరికింది నీ పెళ్ళాం ఈ రోజు దొరికిందంటే నీ పెళ్ళాము రైలు పట్టాల మీద నిన్నటి నుంచి ఉరుకుతానే ఉందా నీ పెళ్ళాము నుంచి ఉరుకుతానే ఉందా నీ పెళ్ళాం రైలు పట్టాల మీద నాకు అర్థం కాదు చెప్పు ఎన్ని అబద్దాలు రా కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఒప్పుకోలేదు ఫ్రెండ్స్ యూట్యూబ్లో వీడియో డిలీట్ చేసేశాడు లత్తా దొరికింది అని చెప్పేసి ఆమెను గుంజుకొస్తున్నాడు ఆమె ఇట్లా అని అంటుంది అక్కడ నవ్వుతుంది నేను కావాలంటే తమ్నెల్లు తమ్నెల్లో పెడితే పెడతా ఆమె నవ్వుతున్నది ఇట్లా పెట్టుకొని నవ్వుతుంది ఆమె ఆ వీడియోలో ఆ వీడియో డిలీట్ అయిపోయింది చేసేసాడు డిలీట్ లీట్ చేయలేదు యూట్యూబ్ వాళ్ళే డిలీట్ చేసేశారు ఆ వీడియో యూట్యూబ్ వాళ్ళే డిలీట్ చేసేసారు ఆ వీడియో ఎందుకు తెలుసా వీడు రైలు పట్టాల మీద పరిగెత్తన్నట్టుగా అనిపిస్తుంది రైలు పట్టాల మీద ఆమె వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది అది కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఇటువంటికి సహకరించదు కమ్యూనిటీ గైడ్ లైన్స్ అసలు చిన్న పిల్లలే వీడియోస్ ఏడు ఏడుస్తా ఉంటే హెరాస్ కిందికి వీడియో డిలీట్ చేసేస్తారు కమ్యూనిటీ గైడ్ లైన్స్ గురించి తెలుసుకోరా ఎడ్డినా కొడక యూట్యూబ్ అంటే ఏదో డబ్బులు వచ్చేస్తున్నాయి కదా ఏదో వీడియోలు వదిలేస్తున్నాను కదా డబ్బులు వచ్చి పడిపోతున్నాయి కదా అని ఒకటే తెలిసేమో నీకు కమ్యూనిటీ గైడ్ లైన్ ఏమేమి ఒప్పుకుంటుంది యూట్యూబ్ ఏమేమి ఒప్పుకోదు అది కూడా తెలుసుకొని వీడియోలు పెట్టు పట్టాల మీద ఉరుకు పెడుతున్నావు ఆమెని పట్టాల మీద చచ్చిపోవడానికి వెళ్తుంది అన్నావు పట్టాల మీద పడవడానికి వచ్చిందన్నావు ఇంట్లోకి ఇచ్చి చిన్న గొడవకు ఫ్రెండ్స్ అసలు ఏమైనా గొడవ అయిందా ఫ్రెండ్స్ ఇంట్లో ఆమెని తీసుకొచ్చి కిచెన్లో గిరించి బట్టలు వేసింది కొన్ని ఆరు ఇంట్లో గొడవలు అవుతున్నాయి అంటే ఏమో వేసి చిన్న విషయానికి మీ అన్న కొండి పెట్టాను నేను డబల్ డబల్ వంటలు పెట్టాను డబల్ డబల్ నేను పనులు చేయను అని చెప్పేసి ఆమె అయితే వెళ్ళిపోయింది ఇంట్లోకి ఎంచి అదేమైనా పెద్ద మ్యాటర్ నా ఫ్రెండ్స్ పట్టల మీద పరిగెత్తుకుంటే వెళ్ళి పట్టల మీద పడి పడిపోయి చనిపోవడానికి అసలు ఏమంత ఘోరమైన మ్యాటర్ జరిగిందని ఏమంత పెద్ద ఘోరమైన గొడవ జరిగిందని వీడిపోయి మళ్ళీ లాక్క రావడం బట్టల మీద పోతావా అని చచ్చిపోనికపోతావాళ్ళని ఎవరో చెప్పారండి ఇక్కడ స్టేషన్ లో కనిపించింది అందుకే వచ్చానండి అగోండి లత 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 అని చూపించి పరిగెత్తడం ఎందుకు మమ్మల్ని ఇంత ఎడ్డలో ఎడ్డో ఆల్రెడీ మాకు తెలుసురా నీ గురించి ఎంత అని నువ్వు మమ్మల్ని నిజం నిజం అనుకోవాలని ఎంత ప్రయత్నించినా సరే నువ్వు అబద్ద గొట్టివి ఎంత దొంగ నాటకాలు అంత తెలిసిపోయే నీ వ్యూస్ అన్ని డౌన్ పడిపోయినాయి రెండు మీడి రెండు మీడి వీడియోస్ ఫ్రెండ్స్ వీడివి డౌన్ వెళ్ళిపోయి ఎప్పటి నుంచి మేమందరం మాట్లాడడం స్టార్ట్ చేసాము జనాలకు అంతా అర్థమయ్యి వీడి వీడియో చూడట్లేదు వీడి వ్యూస్ పడిపోయినాయి చూడండి మొత్తం వన్ ల్యాక్ కిందికి అయిపోయినాయి ఇంతకుముందు టూ ల్యాక్స్ టూ అండ్ హాఫ్ లాక్ పోయేది ఇప్పుడు వన్ ల్యాక్ లోపల ట్వంటీ సిక్స్టీ నైన్ కే సెవెంటీ కే ఎయిటీ టూకే పోతున్నాయి ఇంకా పడిపోవాలి ఇంకా పడిపోతే ఇట్లాంటి దొంగ వీడియోలు చేసే వాళ్ళకి ఎంకరేజ్ చెయ్యకండి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు అందరికి థ్యాంక్ యూ సో మచ్ వాడి వీడియోలు అబద్ధమైన వీడియో అని చాలా మందికి అర్థమైపోయింది అందరు కళ్ళు తెరిపిచ్చేస్తాం మేము అందరు కళ్ళు తెరిచేసుకున్నారు చాలా మంది మా వీడియోలు చూసి పోయి కూడా వారి దాంట్లో గమనించి చూసిన విషయాలు కూడా చాలా ఉన్నాయి జనాలకు అందరికి అర్థమైపోయింది వానికి అన్సబ్స్క్రైబ్ కూడా అయిపోయినారు అనమాట వానికి వన్ ల్యాక్ టూ ల్యాక్ పోయే వ్యూస్ ఛానల్ వానికి ఇప్పుడు వన్ ల్యాక్ బిలోనే పడిపోయింది వాడి ఛానల్ ఇప్పుడు అందుకే వాడికి ఆతు ఏదైనా ఎక్కువ టూ చేసి బాగా వ్యూ సంపాదించుకుందాం అనేసి ఇంత దిగజారిపోయినాడు వీడు పెళ్ళామ్ని కొట్లాడిన టై ఇంట్లోకి వెళ్ళి ఎల్లగొట్టేసి అదేమో ఇంట్లోకి వెళ్ళి అని చెప్పేసి మళ్ళీ ఆ రోజు దొరకలేదని చెప్పి వీడియో పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే పట్టాల మీద దొరికిందని చెప్పేసి వీడియో పెట్టి ఎక్కువ వ్యూస్ సంపాదించుకుందాం అనుకుంటున్నాడు జనాలకు అందరికీ తెలిసిపోయింది ఫేక్ అని అదే అంత ఫేక్ అని జనాలకి తెలిసేది తెలిపేది నీ భార్యనే రా నీ భార్య నీ మాటలు నీ యాక్టింగ్ కూడా పాప మీ అన్న మంచిగా ప్యూర్గానే యాక్టింగ్ చేస్తాడు కానీ నీ పెళ్ళాం డైరెక్టర్ నీ పెళ్ళాం ఉంది చూడు అదే తెలిసి అదే తెలిపేలా చేసేస్తుంది అది నవ్వేస్తుంది ఎక్కడ పడితే అక్కడ సీరియస్గా ఇంట్లో గొడవలు అయితే ఆడవాళ్ళ ఫేస్లు కానీ ఇంట్లో గొడవలు అయితే మొగోలు ఏ డిప్రెషన్లో ఉంటారో ఇంట్లో వాళ్ళు ఏ డిప్రెషన్లో ఉంటారో ఏం గొడవల్లో ఏం మైకంలో ఉంటారో మాకు తెలియదారా మేము సంసారం చేయట్లేదా మేము ఆడవాళ్ళం కాదా మాకు ఒక ఇల్లు సంసారం ఒకటి సావలేదా నీకే ఉందా మళ్ళీ ఇది గొడవలు అయిపోతున్న గొడవలు అవుతున్న టెన్షన్ పెట్టుకోకుండా ఆ టెన్షన్ నీకు ఎందుకు అట్లా నిజమైన గొడవ అయితే నీకు టెన్షన్ ఉంటది నిజమైన గొడవ కాదు కదా మళ్ళీ మధ్య మధ్యలో షార్ట్ వీడియోలు ఆయిల్ గురించో మళ్ళీ పెళ్ళాం కడుపుతో ఉన్నప్పుడు పెళ్ళాన్ని శింగారిస్తున్నాడు ఆ వీడియో ఎందుకు ఎవరు వదులుతారా నువ్వు వీడియోలు తరగా రీచ్ అవ్వాలనే కదా వదులుతున్నావు ఇది మళ్ళీ కొత్త కంటెంట్ క్రియేట్ చేసుకున్నావు పెళ్ళాం వెళ్ళిపోయినట్టు ఏమంత మ్యాటర్ అయిందని రైలు పట్టాల మీద పరిగెత్తి పరి నీ పెళ్ళాం చనిపోతారో నాకు అర్థం కాదు పెద్ద పెద్ద మ్యాటర్లు అయిపోతే పెద్ద పెద్ద గొడవలు అయిపోతే ఇళ్లలో అంత పని ఎవరు చెయ్యరు నీ పెళ్ళం మాట లేదు మాట తోక కూడా లేదు పట్టాల మీద పడకూడానికి వెళ్ళిపోయింది నీ పెళ్ళాం ఆ ఊరకెట్టిగా అది చచ్చిపోతారా వెళ్ళి చచ్చిపోతే ఏమో ఊర అయినా ఎంత ఎంత ఘోరమైన ఆడదైనా సరే ఎంత బజార్ బజార్ ఆడదైనా సరే ఫ్రెండ్స్ ఎంత మొగుండి పట్టించుకుని ఆడదైనా మన్ తాగుబోతుడ ఆడదైనా రోడ్ల మీద బజార్లో తిరిగి ఆడదైనా సరే పిల్లల్ని విడిచి మాత్రం అంత సన్న పిల్లల్ని అంత సన్న పిల్లల్ని విడిచి మాత్రం పోదు అస్సలు పోదు మరి ఆ పిల్లనేమో ఆ లత ఏమో ఒక మంచి కుటుంబం నుంచే ఉంది కదా ఇక్కడికి వచ్చిన తర్వాత చెడిపోయింది ఇట్లా ఫస్ట్ ఆమె మాట్లాడి మాట్లాడికే వచ్చేది కాదు మా నోట్లో మాటే వచ్చేది కాదు కొంచెము సైలెంట్ ఉన్న నుంచి ఉన్నట్టుగానే కనిపిస్తుంది వీడి దగ్గరకు వచ్చిన తర్వాత ఈ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కలిసి ఇద్దరు కలిసి బాగా వీడియోలు పెడతారు డైరెక్టర్ పెళ్ళాం ప్రొడ్యూసర్ మొగుడు సో ఈ ఇద్దరు కలిసిపోయాక ఈ వీడియోలు చెడిపోయినాయి ఛానల్ చెడిపోయింది లేకుంటే సప్పటి లేక ఏడు ఛానల్ వీడికి మంచిగా ఉన్నప్పుడు ఆమె లైఫ్లోకి రాకముందు బాగానే ఉంది ఆమె వచ్చిన తర్వాత క్రియేట్ చేసుకొని మొత్తం చెడగొట్టుకున్నాడు సో ఆ మంచి ఇంటి నుంచే ఉంది కాబట్టి ఆ మాత్రం అయితే ఆలోచిస్తుంది పిల్లల్ని వదిలిపోవద్దు కాబట్టి మంచి ఇల్లే అని కూడా కాదు ఫ్రెండ్స్ ఎంత కిరాతమైన ఆడదైనా సరే ఎంత గలీజ్ ఆడైనా సరే పిల్లల్ని మాత్రం విడిచిపోదు అస్సలు విడిచిపోదు పిల్లల్ని అది కూడా చిన్న చిన్న పిల్లల్ని పాలు తాగే పిల్లల్ని ఎవరైనా విడిచిపోతుందా ప్రాణం చచ్చిపోతుంది గడప బయటికి కాలు పెట్టాలన్నా మన పిల్లల్ని మనం నా పిల్లలు ఇంత పెద్దగా నా కొడుకు కాలేజ్ చదువుతున్నాడు సెకండ్ ఇయర్ నా పిల్ల నైన్త్ క్లాస్ చదువుతుంది నా పిల్లలకు ఒక గంట విడిచిపోవాలంటే పది సార్లు పది రకాలుగా ఆలోచించి పది ఫోన్లు చేస్తా అదనమాట మన కన్న పిల్లల గురించి మనకు అంత బాధ ఉంటుంది ఈమె మేము పిల్లలు నేర్చుకుంటే రైలు పట్టాల మీద చచ్చిపోదామని వెళ్ళిపోయింది అంత అంత బాధ ఏమొచ్చేసింది అంత ఘోరం ఏమొచ్చేసింది ఈ స్క్రిప్ట్ ఇది అంత స్క్రిప్ట్ కాబట్టి పట్టాల మీద పడుకోవడానికి వెళ్ళింది స్క్రిప్ట్ కాకపోతే పట్టాల మీద పడుకోవడానికి వెళ్ళామని చెప్పండి ఇంటి గడ ఇంటి పట్ట కూడా దాటము ఇంటి పట్ట పట్ట అంటే ఇంటి గడప ఇంటి గడప కూడా పట్ట టైపే ఉంటుంది కదా రైలు పట్టాల టైపే ఉంటుంది అది కూడా దాటము నిజంగా గొడవ అయితే అది కూడా దాటము అంత ఫ్యూచర్ జరిగేదంతా ముందు గుర్తొచ్చేస్తుంది కాబట్టి ఇది ఫేక్ కాబట్టి ఫేక్ వీడియో కాబట్టి పెళ్ళాం ఇంట్లో కొంచెం వెళ్ళిపోయినట్టు పెళ్ళాం నాటకం చేయడం ఇది వెళ్ళిపోతుందని వీడి వీడియో తీసి పెట్టడము మళ్ళీ దొరకలేదని నేర్చుకుంటే వీడియో పెట్టడం అవునా పిల్లల్ని ఎత్తుకొని వీడియో పెడితే సింపతి కోసం పిల్లల్ని ఎత్తుకొని వీడియో చేస్తావు అది నువ్వు అర్థమైపోయింది చిన్న చిన్న పిల్లల్ని చిన్న పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అని ఇట్లా ఎత్తుకొని ఇట్లా వీడియో పెడతావు అంటే సింపతి కోసం కదా ఆమె వెళ్ళిపోయిందని వీడియోలు పెడతావు నువ్వు పిల్లల్ని ఎత్తుకొని వీటిని నీకు డబ్బులు కావాలనే కదా డబ్బుకి డబ్బుకు ఎంత దిగజారిపోయినావు ఆ వేస్ట్ వీడియోలు పెడుతున్నావు నీకు అర్థం కావట్లేదు డబ్బు మైకంలో పడి నువ్వు ఎలాంటి వీడియోలు పెడుతున్నావో నీకే అర్థం కావట్లేదు నువ్వు ఎట్లాంటి పిచ్చ పిచ్చ వీడియోలు పెడుతున్నాడో పెడుతున్నావో ఈ డబ్బు కాశపడి నాకు అసలు అర్థం కావట్లేదు ఏమి వ్యూస్ వ్యూస్ ఎక్కువ రావాలి డబ్బులు ఎక్కువ రావాలని ఇందులో మైకంలో పడిపోయి నువ్వు ఏం చేస్తున్నావు నాకు అసలు అర్థం కావట్లేదు నీకు కూడా అర్థం కావట్లేదు మాకు అర్థం నువ్వు డబ్బు కోసమే చేస్తున్నావు అని కానీ నీకు అర్థం కావట్లేదు ఏమైంది కమ్యూనిటీ గైడ్ లైన్స్ యూట్యూబ్ వీడియో తీసేసింది కదా పెళ్లం పట్టాల మీద దొరికింది లతా పట్టాల మీద పడుకోవడానికి వెళ్ళిపోయిందని వీడియో పెట్టినా పట్టాల మీద పడుకోవడానికి వెళ్ళిపోయినందుకు యూట్యూబ్ గైడ్ లైన్స్ ఏం చేసింది నీ వీడియోని అక్కడ పడుకోబెట్టేసింది పట్టాల మీద నీ వీడియోని ఎక్కడ పడక కిట్టిగా పట్టాల మీద పడుకోబెట్టేసింది నీ వీడియోని ఇట్లాంటి దయచేసి ఇట్లాంటి నాటకాలు ఇట్లాంటి ట్రిక్లు చేయక అర్థమైందా అని పెళ్ళాం చేసినట్టుగా ఇట్లాంటి నిజంగానే ఎవరైనా ఇలా యాక్టింగ్ చేద్దాం కిట్టు కిట్టుగా చేసినా మనం కూడా చేద్దాం లే నిజంగానే వెళ్ళిపోయి ఎవరైనా వీడియోలు అట్లా తీసిరనుకో నిజంగా ట్రైన్ వచ్చేసింది అనుకో వాళ్ళ ప్రాణం తీసినోడు నువ్వే అవుతావు అరే ఇట్లా కిట్టిగా కిట్టిగాడు వీడియోలు తీస్తుండు మనం కూడా ఇట్లా చేద్దామని కొంతమంది నేర్చుకున్నట్లు వెళ్తారు ఇట్లాంటివి చేద్దామని నిజంగా అలా ప్రాణం పోయిందనుకో నువ్వే బాదుతుడి నువ్వే నేర్పిస్తున్నాడు అందరికి అందుకే యూట్యూబ్ లైన్స్ నీ వీడియో తీసేసింది పెళ్ళం పట్టాల మీద దొరికింది చచ్చిపోవడానికి వెళ్ళి నన్ను వీడియో పెట్టినావు కదా ఇప్పుడు గంట ముందు అందుకే నీ వీడియో ఉష్ కాకయింది ఇట్లాంటి నాటకాలు చెయ్యకు ఎంతలో ఉండాలో అంత ఉండు వంట చేసి పెట్టుకో వీడియో సప్పుడు లేక ఇవన్నీ నీకు సెట్ కావు ఇంకా అందరు జనాలకు తెలిసిపోయింది కాబట్టి జనాలు అందరు కళ్ళు తెచ్చేసుకున్నారు కాబట్టి నీ వీడియోకి ఎవరంతగా సపోర్ట్ చేయరు కాబట్టి నువ్వు సప్పుడు లేక వంట చేసి పెట్టుకో వీడియోలు ఇవి ఇక వదిలేవు నువ్వు ఈ కంటెంట్ వదిలేయి తప్పు కంటెంట్లు అబద్ద కంటెంట్ అందరు తెలిసిపోయింది ఇక నువ్వు ఈ కంటెంట్ ఫాలో చేయడం కూడా వేస్టే ఈ ఎట్లయినా నన్ను ఎడవనివ్వట్లేదు వీళ్ళు ఏ రకంగా నేను ఎడవాలని చెప్పేసి పిల్లలు అటు పంపించి చుట్టూ ఏడుస్తున్నావా నీ అవ ఏడిస్తే ఏడ్చినట్టు అనిపించాలి రా నీ వీడియోనే ఏడిచినట్టు ఉంది నువ్వు ఏడిచి ఏం లాభం ఇంకా చీపు అనిపిస్తుంది నీ గురించి ఇప్పటితే ఇంకా చీప్ అనిపిస్తుంది మొన్నటి వరకు అంత అనిపించలేదు ఇప్పటికే ఇంకా చీప్ ఇంకా చీప్ అయిపోయినావు మా దృష్టిలో నువ్వు అయితే ఇంకా చీప్ అయిపోయినావు చీప్ కన్నా చీప్ అయిపోయినావు ఇంకా నువ్వు ఇంకా గలీజ్గా అయిపోయినావు ఇంకా దృష్టిలో చాలా మంది నీకు ఇష్టపడే ఇష్టపడే వాళ్ళ దృష్టిలో కూడా చాలా చీప్ అయిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళకు కూడా అనిపిస్తుంది ఏమో వచ్చి నిజమేలే అవునులే వీళ్ళు చేసే శాతాలే వీళ్ళందరూ చెప్తున్నారు ట్రోల్ చేసే వాళ్ళు వీళ్ళు చేసే శాతాలే చెప్తున్నారు నిజమే లే అని ఇప్పుడు వాళ్ళు కూడా రియలైజ్ అయినారు ఈ వీడియో చూసిన తర్వాత ట్రైన్ పట్టాల మీద పడుకోనికి వెళ్ళిన నా పిల్లమని ఏదైతే వీడియో పెట్టినా ఓ డిలీట్ అయిపోయిందో యూట్యూబ్ ద్వారా ఆ వీడియో చూసిన తర్వాత కొంతమంది జనాలకి డిలీట్ కాకముందు చూసు ఉంటారు కొంతమంది వాళ్ళు కూడా నీ మీద చీ వచ్చిండొచ్చు ఇప్పుడు నేను నమ్మి మమ్మల్ని బ్యాడ్ కామెంట్స్ పెడుతుండే కదా వాళ్ళు కూడా నీ మీద విరక్తి కలిగి ఈ వీడియో చూసి ఇంతగా దిగిచారిపోయాడా వీడు అని అనిపించిండొచ్చు తు ఏం వీడియోలు పెడుతున్నావురా మున్నటిదాకేమో ఒక రకమైన వీడియోలు పెడుతున్నావు ఇప్పుడైతే మొత్తానికి పెళ్ళాంకి బయటకు తోలేసినావు కదా వీడియోల కోసం డబ్బు కోసం ఎంతగా దిగజారిపోయినావు ఎంతగా సిగ్గు శరం మానం ఏం లేదారా నువ్వు మారావా ఇంకా కొత్త 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 అబద్ధాలైన కంటెంట్ తీసుకొస్తున్నావు కానీ నువ్వు ఇంకా మారవా నువ్వు నీ అన్నేమో ఉయ్యలో ఊపుతుండు మీరు గొడవ చేసుకుంటప్పుడు లేని నేను అంటాడు మీ ఇంట్లో మీరు ముగ్గురు తప్ప ఎవరున్నారా ఇంకా ఉయ్యాలిపోయింది మీ అన్ననే కదా మా నేను లేని ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమో అంటాడు ఏం రా మీరు ఎంత ఎక్కడో ఎక్కడోకడ క్లూ ఇచ్చేస్తున్నారు అందరికీ మాకు తొరికిపోతున్నాయి నీ క్లూస్ దయచేసి ఇట్లాంటి వీడియోలు చేయకు నువ్వు మారవా అరా ఇంకా నువ్వు మారేటట్టు లేవు కూడా నువ్వు మారవు కూడా మారతావు అని కూడా అనుకోవట్లేదు నువ్వు ఎప్పటిదాకా మారవో నీ మీద ఇట్లాంటి కౌంటర్ వీడియోస్ చేస్తూనే ఉంటాం నువ్వు నువ్వు ఇట్లానే ఉండు నీ మీద కౌంటర్ వీడియోస్ వస్తూనే ఉంటాయి నువ్వు ఇంకా నువ్వు ఇట్లానే ఉండు ఇట్లాంటి కౌంటర్ కౌంటర్ పడతానే ఉంటావు ఇంకా హెవీ అయిన కౌంటర్ వస్తుంది మెల్లిమెల్లిగా రాంగ రాంగ్ అని ఇష్టం మరి మామూలు ఉండదు ఇంకా వచ్చే 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 కౌంటర్స్ ఇంకా వచ్చే ట్రోలర్స్ కూడా మామూలు ఉండదు మేమేది మా మామూలు మామూలు మాటలతో చెప్తున్నాం అర్థమైందా ఇట్లాంటి అబద్ధాలు కొట్టని నాటకాలు చెయ్యకు నీ చుట్ట చుట్టుపక్కల కూడా నీ వీడియో చూసి అనుకోరు అడవి అబద్ధాలు కొట్టాడు నీ చుట్టుపక్కల అందరు తెలిసేమో అరే పిల్లండి ఇప్పుడు చూసినా షాపు బాగా చూసినా పాలదేంగా చూసినా పిల్లకి ఎత్తుకో చూసినా బయట కూర్చున్నాం చూసినాం ఈ ఎందుకు ఇట్లా అబద్ధాలు పెడుతు పెడుతుండని మీ చుట్టుపక్కల అందరు తెలుసు మీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గరకు వచ్చి ఎవరో ఒకరు లైవ్ వీడియో పెడతారు చూసుకోరు లైవ్ ఎవరో ఒకళ్ళు ట్రోలర్సే వచ్చి నువ్వు ఏందో నీ చుట్టుపక్కలతో చెప్పిపిస్తారు నువ్వు ఎన్ని అబద్దాలు ఆడుతున్నావో నీ పిల్లలకి లైవ్ లో ఇంట్లో చూస్తున్నారు ఇప్పుడు ఏ ఘటన మీద నువ్వు వీడియో పెట్టినావు అనుకో నీ నిజం రూపం నీ నిజం ఏంటో చుట్టుపక్కల చెప్తారు ఒక రోజు కెమెరాలు పట్టుకొని మీడియా ఖచ్చితంగా నీ సైడ్ వస్తుంది ఖచ్చితంగా ఆ వీడియో అనేది టీవీలో టీవీలో యూట్యూబ్ లో ఫోన్ లో అందరు చూస్తారు చూసుకో అది ఖచ్చితంగా జరుగుతుంది జాగ్రత్త ఇట్లా జరగకముందు సరి చేసుకో అర్థమైందా ఒక ప్రశ్న వీడియోగా నచ్చితే ఒక లైక్ ఒక షేర్ సబ్స్క్రైబ్ చేయండి కిట్టిగా చూసి కదా ఏం వీడియో పెట్టిండు పెళ్ళం పట్టాల మీద దొరికిందని వీడియో పెట్టిండు యూట్యూబ్ గైడ్లైన్స్ డిలీట్ చేసేసింది ఆ వీడియో ఎందుకంటే పట్టాలు చచ్చిపోతాం అనడము అవి ఇవి అంతా అది యూట్యూబ్ ఒప్పుకోదన్నమాట అందుకు డిలీట్ చేసేసింది ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకో రేపు రేపటి వీడియోతో కలుద్దాం బాయ్ కామెంట్ ఖచ్చితంగా పెట్టండి